ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమల అన్నప్రసాద భవనంలో ఆయుధ పూజ, శ్రీవారి చిత్రపటానికి టీటీడీ ఈవో ప్రత్యేక పూజలు. తిరుపతిలో ఘనంగా దాస సాహితీ బృందాల శోభాయాత్ర, శ్రీహరి సంకీర్తనాలాపనతో పులకించిన కళాకారులు. కపిలతీర్థంలో ఘనంగా చండీయాగం, శోభాయమానంగా కొలువు తీరిన కామాక్షీదేవి. వైశిష్ట్యాల సమాహారం కార్తీకం, శివకేశవులకు అభేదాన్ని చాటి ఆధ్యాత్మిక మాసం. తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో శుక్రవారం ఆయుధ పూజలు ఘనంగా జరిగాయి. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వంటశాల సామాగ్రికి ఆయుధ పూజలు జరిపారు. ఈ సందర్భంగా ఈవో అనిల్ కుమార్ సింఘాల్ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడారు. ఓం నమో వెంకటేశ్వర. ప్రతి సంవత్సరం తిరుమలలో రోజువారీగా వస్తున్నటువంటి వేలాది లక్షలాది మందికి ఎటువంటి ఆటంకం లేకుండా భోజనాలు, అన్నప్రసాదాలు ఈ సదుపాయం కల్పించాలనే ఉద్దేశంతో, దేవుడు కృపకటాక్షం ఉండాలనే ఉద్దేశంతో, దేవుడిని ప్రార్థించాలనే ఉద్దేశంతో సాంప్రదాయబద్ధంగా మనం ప్రతి సంవత్సరం ఆయుధ పూజ చేయడం జరుగుతూ ఉంది. అప్పుడు ఉన్నటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు శ్రీ ఎన్టీ రామారావు గారు వారి ఆదేశాల మేరకు 6 ఏప్రిల్ 1985 నాడు 2000 మంది ఈ అన్నప్రసాదం ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ రోజు ఈ కార్యక్రమం ప్రారంభించారు. మళ్ళీ 1 ఏప్రిల్ 1994 నిత్య అన్నదానం ట్రస్టు ఏర్పాటు చేసి దాన్ని మళ్ళీ 1 ఏప్రిల్ 2014 అన్నప్రసాదం ట్రస్ట్ కింద పేరు మార్చుకోవడం జరిగింది. ఎంతోమంది భక్తులు ఈ మంచి కార్యక్రమానికి విరాళాలు అందిస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటి వరకు మీరు చూసుకున్నట్లయితే 1,026 కోట్ల రూపాయలు విరాళాలు భక్తులందరూ కూడా అందించారు. మనకి 9 ట్రస్టులు స్కీమ్లో చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున విరాళాలు భక్తులందరూ కూడా ఈ అన్నప్రసాదం ట్రస్ట్కి ఇస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం రోజువారీగా మనం దాదాపు 150,000 హెల్పింగ్స్, అదేవిధంగా వీకెండ్స్ అయితే దాదాపు 2 లక్షల సర్వింగ్స్ సరఫరా చేయడం జరుగుతుంది. కొన్ని రోజులు ఉదాహరణంగా వైకుంఠ ఏకాదశి, గరుడ సేవ, ఎటువంటి రథసప్తమి, ఎటువంటి నాడైతే 2 లక్షల మందికి దాదాపు 4 లక్షల పైన హెల్పింగ్ చేయడం జరుగుతుంది. రోజువారీగా మన ప్రొక్యూర్మెంట్ చూసుకుంటే దాదాపు 10 టన్నుల నుంచి 12 టన్నుల వరకు బియ్యము, 10,000 లీటర్ పాలు, అట్లాగా 6 నుంచి 7 టన్నులు కూరగాయలు. కూరగాయలు అయితే ఎంతోమంది భక్తులు విరాళాలుగా ఇస్తున్నారు. ఇవన్నీ పెద్ద ఎత్తున అరేంజ్మెంట్స్ చేసినటువంటి సిబ్బంది అందరికీ కూడా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రతి సంవత్సరం మనం ఈ అన్నప్రసాదం ట్రస్ట్ ద్వారా గత సంవత్సరం ఫిగర్ మీరు చూసుకున్నట్లయితే 77 కోట్ల రూపాయలు డొనేషన్ వస్తే 100 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. మిగతాది దాదాపు 23 కోట్ల రూపాయలు టీటీడీ నుంచి ఈ ట్రస్ట్కి మనం గ్రాంట్కి ఇవ్వడం జరిగింది. అయితే గత కొన్ని సంవత్సరాలతో పోల్చుకుంటే మనం ఈ సంవత్సరం డొనేషన్ బ్రహ్మాండంగా వస్తున్నాయి. లాస్ట్ ఫుల్ ఇయర్లో 77 కోట్లు వస్తే ఈ సంవత్సరం ఇప్పటికే 83 కోట్ల రూపాయలు భక్తులు విరాళాలుగా ఇచ్చారు. అదేవిధంగా మనం కొన్ని నెల క్రితము ఎంతోమంది భక్తులు అడిగితే రోజువారీగా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ డోనర్స్ వచ్చి స్వయంగా సర్వ్ చేసే విధంగా బ్రేక్ఫాస్ట్కి అయితే 6 లక్షల రూపాయలు, లంచ్ డిన్నర్కి అయితే 10-10 లక్షల రూపాయలు చొప్పున, అదేవిధంగా ఫుల్ డే అయితే 26 లక్షల రూపాయలు నివసించినట్లయితే వాళ్ళకి ఫెసిలిటీ కూడా కల్పించడం జరిగింది. ఎంతోమంది స్టాఫ్ చాలా పకడ్బందీగా చిత్తశుద్ధిగా వస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి చిన్నపిల్లల నుంచి మొదలుపెట్టి వృద్ధుల వరకు ప్రత్యేకంగా కొన్ని సందర్భాల్లో మీరు చూశారు గరుడ సేవ నాడు అయితే గ్యాలరీలోనే కూర్చోబెట్టి దాదాపు 2 లక్షల మందికి ఎక్కడ కూడా ఎటువంటి కంప్లైంట్స్ లేకుండా ఈ అన్ని ప్రసాదాలు ఇవన్నీ వితరణ చేస్తున్నారు, బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. భక్తుల ఎక్స్పెక్టేషన్స్ కూడా అదేవిధంగా పెరుగుతున్నాయి. వస్తున్నటువంటి కాలంలో ఇంకా కష్టపడి పనిచేసి వస్తున్నట్టు భక్తులందరికీ కూడా మంచి సేవలు అందిస్తారనే ఉద్దేశంతో వాళ్ళు కూడా కష్టపడి పనిచేస్తే ఆవేస్తూ ఓం నమో వెంకటేశ్వర. We'll be right back.
ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి సత్రాల ప్రాంగణంలో శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం ఘనంగా ప్రారంభమైంది. తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్టు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సాయంత్రం తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీవారి ప్రచార రథం వద్ద శ్రీ వెంకటేశ్వర స్వామికి దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి ఆనంద తీర్థాచార్యులు ప్రత్యేక పూజాధికారులు నిర్వహించారు. అనంతరం వందలాది మంది దాస సాహిత్య కళాకారులు హరినామ సంకీర్తనలు, కోలాటాలు, భజనల నడుమ ఊరేగింపుగా గోవిందరాజస్వామి సత్రాల వద్దకు చేరుకున్నారు. అనంతరం దాస సాహిత్య ప్రాజెక్టు తరపున మంత్రాలయం పీఠాధిపతి శ్రీ సుఖదేంద్ర తీర్థస్వామిజీని ఆనంద తీర్థాచార్యులు ఘనంగా సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆ తర్వాత పీఠాధిపతి ఆనంద తీర్థాచార్యులను సత్కరించారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో గోదాదేవి తిరుచి ఉత్సవం ఘనంగా జరిగింది. ప్రతి శుక్రవారం ఈ ఆలయంలో తిరుచి ఉత్సవం నిర్వహించడం సంప్రదాయం. ఈ మేరకు సర్వాభరణ భూషితురాలైన గోదాదేవికి ఆలయ ప్రాంగణంలో వైభవపేతంగా ఊంజల సేవ నిర్వహించారు. అనంతరం తిరుచిపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ గోదాదేవిని పురవీధుల్లో విహరించారు. జియంగారులు పాసుర పారాయణంతో ముందు సాగుతుండగా భక్తులు తిరుచిపైన అమ్మవారికి అడుగడుగున కర్పూర నీరాజనాలు సమర్పించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో తిరుమంగై ఆళ్వార్ తిరునక్షత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దేవదేవుని సేవించి తరించిన 12 మంది ఆళ్వార్లలో తిరుమంగై ఆళ్వార్ ఒకరు. ఈ నేపథ్యంలో ఈ నెల 23వ తేదీ వరకు జరగనున్న తిరుమంగై ఆళ్వార్ తిరునక్షత్రోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం దివ్య ప్రబంధ పారాయణం జరిగింది. తిరుమంగై ఆళ్వార్ సన్నిధిలో టిటిడి పెద్దజయంగార్, చిన్నజయంగార్ ఆధ్వర్యంలో ఆచార్య పురుషులు, ఏకాంగులు దివ్య ప్రబంధ పారాయణం చేశారు. అనంతరం ఉపాలయంలోని సీతారామ లక్ష్మణులు తిరుమంగై ఆళ్వార్ ఉత్సవమూర్తులకు కర్పూరహారతులిచ్చి స్వామివారి పుష్పమాలను తిరుమంగై ఆళ్వార్కు సమర్పించారు. తిరుపతిలోని ప్రసిద్ధ కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీ కామాక్షి అమ్మవారికి చండీయాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యాగశాలలో ప్రత్యేక వేదికపై సకల శోభితంగా అలంకార భూషితురాలైన శ్రీ కామాక్షి అమ్మవారిని కొలువు తీర్చారు. కలశస్థాపన, కలశ పూజ, పుణ్యాహవచనం, అగ్నిప్రతిష్ఠ, చండీహోమం, లఘుపూర్ణాహుతి, నివేదన, హారతి సమర్పించారు. కార్తీక మాసం ఎన్నో విశిష్టతల సమాహారం. శివకేశవుల ఆరాధనకు అనువైన కాలమిది. ఉషోదయ స్నానాలు, అర్చనలు, ఆరాధనలు, ఉపవాసాలతో ఈ మాసం మొత్తం ఆధ్యాత్మిక చింతనతో గడపాలి. ముఖ్యంగా కార్తీక మాసంలో చేసే దీపారాధనకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. అందుకే ఆకాశ దీపంతో ఆలయాలు శోభిల్లుతుంటాయి. కార్తీక మాసంలోని మరిన్ని విశిష్టతలను ఇప్పుడు తెలుసుకుందాం. కార్తీకం హరిహరాత్మకం, మహాదేవుని అర్చనకు అనువైన కాలం, శివకేశవులకు ప్రీతికరం, ఆధ్యాత్మిక సాధనకు అద్భుత సమయం, శుభ తరుణాలన్నీ కలగలిసిన కార్తీకోత్సవం మానవాళికి ముక్తిప్రదం, మోక్షదాయకం. కార్తీక మాసాన్ని కౌముది మాసం అని కూడా అంటారు. కౌముది అంటే వెన్నెల. శరత్కాలపు స్వచ్ఛమైన వెన్నెల ఈ మాసంలోనే ఉంటుంది. కార్తీక మాసానికి కార్తీకం, బహుళం, ఊర్జం, కార్తీకికం అనే పేర్లు ఉన్నాయి. వీటిల్లో ఒక్కో పేరుకు ఒక్కో విశిష్టత ఉంది. ఏ పేరుతో పిలిచినా ఈ మాసం శివకేశవారాధనకు అత్యంత అనుకూలమైనది. ఈ మాసంలో చేసే అర్చనాది అభిషేకాలు, పుణ్యస్నానాలు, దీపారాధనలకు విశేషమైన ఆధ్యాత్మిక ఫలం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. దీపావళి మొదలుకొని నెల రోజుల పాటు కార్తీక మాసంలో ఉషోదయాన చలిపొద్దుల్లో చన్నీటి స్నానాలు, సంధ్యా సమయాల్లో దీపారాధనలు భక్తకోటికి ఉత్తమ లోకాలను వనగూరుస్తాయి. అందుకే ఆలయాలు దీపోత్సవాలతో కాంతులేనుతూ ఉంటాయి. భక్తులు శివాలయాలను దర్శించి ఉపవాసాలతో దీపారాధన చేస్తూ ఉంటారు.
పరమేశ్వరుడికి స్వయంగా అభిషేకాలు చేసి మనసారా వేడుకుంటారు. ఇంతటి విశిష్టతను సంతరించుకున్న కార్తీక మాసంలో విశేష పర్వదినాలు ఉన్నాయి. కార్తీక శుద్ధ దశమిని కృతయుగారంభంగా పరిగణిస్తారు. దశమి నాడు జగద్ధాత్రి పూజను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ఇదే రోజున సార్వభౌమ వ్రతాన్ని ఆచరిస్తే చక్రవర్తుల్లా వెలిగిపోతారని నమ్మకం. అలాగే కార్తీక శుద్ధ ఏకాదశి ప్రబోధన ఏకాదశిగా సుప్రసిద్ధం. 12 మాసాల్లో వచ్చే ఏకాదశుల్లో కార్తీక శుద్ధ ఏకాదశి ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ పర్వదినాన శ్రీ మహావిష్ణువు నిదురు నుంచి మేలుకుంటారని పురాణోక్తి. అలాగే ఆషాఢ శుద్ధ ఏకాదశితో ప్రారంభమైన చాతుర్మాస్య దీక్షకు ముగింపును సూచిస్తుంది. ఇక కార్తీక పౌర్ణమి పరమశివుడికి ఎంతో ప్రీతిపాత్రమైంది. చంద్రకళాధరుడైన శివుడి జటాజూటంలోని చంద్రుడు కార్తీక పున్నమి నాడు అమృత కళలను ప్రసాదిస్తాడని నమ్మకం. కార్తీక శుద్ధ ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశిగా ప్రసిద్ధి. దీనిని చిలుక ద్వాదశి అని కూడా పిలుస్తారు. ఈ పర్వదినాన మహావిష్ణువు క్షీరసాగరం నుంచి బయలుదేరి తులసి నిలయమైన బృందావనంలోకి ప్రవేశిస్తాడని ఐతిహ్యం. అందుకే ఈ రోజున తులసి బృందావనానికి పూజలు జరుపుకుంటారు. ఇలా ఎన్నో విశేషమైన పర్వదినాలకు ప్రసిద్ధి చెంది శివకేశవ తత్వాన్ని చాటుతూ భక్తకోటికి ఆధ్యాత్మిక సిరులను ప్రసాదిస్తున్న కార్తీకం ఆరాధనలకు అర్చనలకు అనుకూలం, శివకేశవుల పూజలకు ప్రసిద్ధం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రవణం మానవ జీవితానికి సార్థకత చేకూర్చేది భగవంతుడి శుభనామ శ్రవణం, దైవనామ స్మరణం. మానవాళి దైనందిన జీవితంలో వినికిడి శక్తి ఎంతో మహత్తరమైనది. అలాంటి దివ్యమైన శక్తిని పుట్టుకతోనే కోల్పోయిన చిన్నారులకు ఉచితంగా చికిత్సను, శిక్షణ అందించే ఉద్దేశంతో అత్యంత ఖరీదైన వైద్య పరికరాల సహాయంతో టీటీడీ నిర్వహిస్తున్న మహాసంస్థ శ్రవణం. శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్ ద్వారా ఎందరో పిల్లలకు వినికిడి భాగ్యాన్ని ప్రసాదిస్తున్న శ్రవణంకు అండగా నిలవండి, శ్రీవారి మెండైన దీవెనలు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33-33 లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించింది. నగరంలోని పలు ఆలయాల్లో స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇప్పుడు ఆ విశేషాల సమాహారం మీకోసం. హైదరాబాద్ తిరునిలయంలో కుంకుమార్చనలను ఘనంగా నిర్వహించారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి చిత్రపటాన్ని కొలువు తీర్చి అర్చకుల ఆధ్వర్యంలో భక్తులు సామూహిక కుంకుమార్చనలు జరిపారు. సౌభాగ్య సిద్ధి కోరుతూ మహిళలు ఈ కుంకుమార్చనల్లో భక్తి శ్రద్ధలతో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. అలాగే సికింద్రాబాద్ జనరల్ బజార్లోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో స్వామివారికి తిరుమంజనం నేత్రపర్వంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవమూర్తిని వేదికపై కొలువు తీర్చి పాలు, పెరుగు, తేనె, పంచామృతాలు, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకించారు. తరువాత పసుపు, చందనం, తులసిమాలతో అలంకరించి పవిత్ర కలస జలంతో స్నపన తిరుమంజనాన్ని ఆగమోక్తంగా జరిపారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. ఇక ముషీరాబాద్లోని శ్రీ పంచమాత ఆలయం కార్తీక మాస శోభతో ప్రకాశించింది. ఈ సందర్భంగా ఆలయంలో సామూహిక కుంకుమార్చనలు జరిపారు. ఆదిశక్తి స్వరూపంగా భావించే దుర్గాదేవి, పోచమ్మ, లలితా త్రిపుర సుందరి అమ్మవార్ల దివ్య సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత మహిళలు సామూహిక కుంకుమార్చనలు జరిపి సకల సౌభాగ్యాలు చేకూర్చాలని అమ్మవార్లను వేడుకున్నారు. ఇక చిత్తూరు సమీపంలోని కైలాసపురంలో వెలసిన మానసాదేవికి ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. వేకుజామునే అమ్మవారి మూలమూర్తికి విశేష అభిషేకాలు నిర్వహించారు. పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో అలంకరించి పూజలు జరిపారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని నాగుల పుట్ట వద్ద పూజాదికాలు జరిపారు. పుట్టలో పాలు పోసి నైవేద్యాలను సమర్పించారు. అలాగే చిత్తూరులోని టీటీడీ కళ్యాణ మండపంలో మనగుడి పూజా సామాగ్రికి పూజలు నిర్వహించారు.
ఈ నెల 20వ తేదీ నుంచి జిల్లాలో 4 రోజుల పాటు కార్తీక ఉత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీవారి చిత్రపటానికి పూజలు జరిపి హారతులు సమర్పించారు. తర్వాత మనగుడి పూజ సామాగ్రిని జిల్లాలోని 14 నియోజకవర్గాలకు పంపిణీ చేయనున్నారు. తూర్పుగోదావరి జిల్లా తునిలోని శ్రీ దుర్గా అమ్మవారి ఆలయం ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించింది. కార్తీక శుక్రవారాన్ని పురస్కరించుకుని అమ్మవారిని విశేషంగా అలంకరించి పూజలు జరిపారు. స్వర్ణాభరణ భూషితంగా దేదీప్యమానంగా దర్శనమిచ్చిన అమ్మవారిని భక్తులు దర్శించుకుని భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. అలాగే ఆలయం వద్దనున్న జమ్మి చెట్టుకు కూడా ప్రత్యేక పూజాదికాలు నిర్వహించారు. సాక్షాత్తు దుర్గామాత స్వరూపంగా ఇక్కడి భక్తులు భావిస్తారు. ఇందులో భాగంగా కార్తీక మాసాన్ని పురస్కరించుకుని భక్తులు జమ్మి చెట్టుకు పూజలు జరిపి ప్రదక్షిణలు చేసి దీపాలను వెలిగించారు. ఉభయ తెలుగు రాష్ట్రాలు ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించాయి. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని వివిధ జిల్లాలోని ఆలయాల్లో శివకేశవులకు ప్రత్యేక పూజలు జరిగాయి. ఇప్పుడు ఆ విశేషాలు మీరు వీక్షించండి. నంద్యాలలోని నాగలింగేశ్వర స్వామి దేవాలయం కార్తీక శోభతో ప్రకాశించింది. ఈ సందర్భంగా స్వామివారికి విశేష అభిషేకాన్ని నిర్వహించారు. పలు రకాల ద్రవ్యాలతో స్వామిని అభిషేకించారు. తరువాత పుష్పమాలలు బిల్వ పత్రాలతో అలంకరించి హారతులు సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో వెలసిన శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి సన్నిధానం భక్తులతో శోభిల్లింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో కొలువైన శ్రీ వనదుర్గాదేవికి విశేష పూజలు జరిపారు. అమ్మవారిని విశేషంగా అలంకరించి చండీ హోమాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు ఈ పూజల్లో పాల్గొని అమ్మవారిని సేవించారు. విశాఖపట్టణంలోని ఎంవిపి కాలనీలోని శ్రీ లక్ష్మీ గణపతి గౌరీ కేదారేశ్వర స్వామివారి ఆలయంలో పరమశివునికి విశేష పూజలు జరిగాయి. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని స్వామివారిని పంచామృతాలతో అభిషేకించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వరంగల్లోని శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయం కార్తీక శోభతో ప్రకాశించింది. ఈ సందర్భంగా అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. అర్చకులు అమ్మవారికి మహాహారతి సమర్పించి భక్తులకు అమ్మవారి కుంకుమ ప్రసాదాలను అందజేశారు. మహబూబ్నగర్లో కొలువైన గ్రామదేవత శ్రీ రేణుకా ఎల్లమ్మకు ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. కార్తీక శుక్రవారాన్ని పురస్కరించుకుని అమ్మవారిని పలు రకాల పరిమళ భరిత పుష్పాలతో విశేషంగా అలంకరించి పూజలు జరిపారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని బోనాలను సమర్పించారు. అలాగే జడ్చెల్లలో కొలువైన శ్రీ లలితాంబిక అమ్మవారికి కార్తీక శుక్రవారాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజాదికాలు జరిగాయి. ముందుగా అమ్మవారి శ్రీచక్రానికి పంచామృతాలతో అభిషేకించారు. తర్వాత కుంకుమ పూజలు జరిపి హారతులు సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. లోక కళ్యాణార్థం తిరుపతిలోని ఇస్కాన్ మందిరానికి ఎదురుగా ఉన్న మైదానంలో శ్రీ పారమాత్మిక యజ్ఞం ఘనంగా ప్రారంభమైంది. తిరుపతికి చెందిన శ్రీ మద్వైకాసన యువజన ఆర్షీయ సేవా సమితి ఆధ్వర్యంలో 3 రోజుల పాటు ఈ యజ్ఞం జరగనుంది. ఇందులో భాగంగా మొదటి రోజైన శుక్రవారం ప్రత్యేక వేదికపై హోమాలను ఏర్పాటు చేసి కలశస్థాపన, కలశ పూజ, పుణ్యాహవచనం తదితర వైదిక కార్యక్రమాలను నిర్వహించి వేదమంత్రాల నడుమ అర్చక స్వాములు లఘు పూర్ణాహుతి సమర్పించారు. ఇక సాయంత్రం రామాయణ కావ్యంపై ఆధ్యాత్మిక వేత్త విభీషణ శర్మ ప్రవచనం భక్తజన రంజకంగా సాగింది. కడపలోని శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయంలో శుక్రవార అభిషేకం జరిగింది. కార్తీక మాసం శుక్రవారం సందర్భంగా అమ్మలగన్న అమ్మ శ్రీ రాజరాజేశ్వరి దేవికి అర్చక స్వాములు సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలతో విశేషంగా అభిషేకం నిర్వహించి ధూపదీప నివేదనలు అర్పించారు. పట్టు వస్త్రాలు, ఆభరణాలతో అందంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అలాగే కడపలోని శ్రీ కోదండరామాలయంలో విశ్వేశ్వర స్వామివారి రుద్రాభిషేకం జరిగింది. కోదండరామాలయంలో ఉపాలయంగా విలసిల్లుతున్న విశ్వేశ్వరాలయంలో కార్తీక మాసం సందర్భంగా స్వామివారికి పాలు, పెరుగు, తేనె, పంచామృతాలు, పవిత్ర జలాలతో అభిషేకం చేశారు. తర్వాత పూలమాలతో సుందరంగా అలంకరించి ధూపదీప నివేదనలు అర్పించారు. ఇక కడపలోని శ్రీ రాఘవేంద్ర మఠంలో పల్లకీ సేవ జరిగింది. గురు రాఘవేంద్రునికి ఆరాధనలు పూర్తయ్యాక పల్లకీపై కొలువు తీర్చి ఆలయ ప్రాకారోత్సవం నిర్వహించారు. అనంతరం ఊయలలో స్వామివారిని వేంచేసి ఊంజల సేవ నిర్వహించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని రంగారాయుడు చెరువు వద్ద నిలవైన శ్రీ పశుపతీశ్వర స్వామి ఆలయం ఆధ్యాత్మిక కాంతులను ప్రసరించింది. ఆలయ ఆవరణమంతా భక్తులతో కలకల్లాడింది. దీపాల వెలుగుల్లో శోభిల్లింది. స్వామి అమ్మవార్లకు అర్చకులు విశేష అర్చనలు చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామి అమ్మవార్లను సేవించి ఆలయ ఆవరణలో దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు.
అలాగే ఒంగోలులోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో మనగుడి గోడపత్రిక ఆవిష్కరణ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరగనున్న 14వ విడత మనగుడి కార్యక్రమం జిల్లాలోని వివిధ ఆలయాల్లో నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆంజనేయ స్వామికి పూజలు చేసి నిర్వాహకులు మనగుడి గోడపత్రికను ఆవిష్కరించారు. గుంటూరు లాలాపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ప్రాతకాలమే స్వామివారికి విశేష అర్చనలు ఆరాధనలు పూర్తి చేసి సుందరంగా అలంకరించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆలయంలోని ధ్వజస్తంభానికి ఆవరణలోని దేవతా వృక్షానికి ప్రదక్షిణలు చేసి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. అలాగే గుంటూరు శ్యామలానగర్లోని శ్రీ సంతోషిమాత ఆలయంలో కుంకుమార్చనలు జరిగాయి. అమ్మవారికి చక్కగా పూజలు చేసి సుందరంగా అలంకరించారు. భక్తులు ముఖ్యంగా మహిళలు అమ్మవారిని దర్శించుకుని ఆలయ ఆవరణలో దీపాలను వెలిగించి తన్మయత్వం చెందారు. చిత్తూరు జిల్లా నారాయణవనంలోని శ్రీ అగస్తీశ్వర స్వామి దేవాలయంలో నందివాహన సేవ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో అగస్తీశ్వర స్వామి మరగదవళ్లి సమేతంగా కొలువు తీరి భక్తులను దివ్యంగా కటాక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో 3 రోజుల పాటు నిర్వహించిన పవిత్రోత్సవాల చివరి రోజున స్వామివారి నందివాహన సేవ జరిగింది. మరగదవళ్లి సమేత స్వామివారిని పుష్పశోభితంగా అలంకరించి నందివాహనంపై ఆశీనులను చేశారు. మంగళధ్వనుల నడుమ పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామి అమ్మవార్లను సేవించి కర్పూర హారతులు సమర్పించారు. విశాఖ పెందుర్తిలోని చిన్నముషిడివాడలో నెలవైన శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో శుక్ల యజుర్వేద కాణ్వ సంహిత హవనం విశేషంగా నిర్వహించారు. ఉత్సవంలో భాగంగా శ్రీ సూర్యనారాయణ స్వామివారికి ప్రాతకాలమే షోడశోపచారాలను పూర్తి చేశారు. గర్భాలయాన్ని పూల తోరణాలతో చక్కగా అలంకరించారు. ఆలయ ఆవరణలోని మండపంలో గణపతి పూజ, నవగ్రహ మండపారాధన, వాస్తు పూజ, అగ్నిప్రతిష్ట తదితర హోమక్రతువులను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు ఆదిత్యుని సేవించి విశేష సేవల్లో పాల్గొన్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం పెద్దపప్పూరు గ్రామంలోని శ్రీ అశ్వర్ధనారాయణ స్వామి ఆలయంలో కార్తీక పూజలు ఘనంగా జరిగాయి. కార్తీక మాసం అష్టమిని పురస్కరించుకుని శ్రీ అశ్వర్ధనారాయణ స్వామివారికి ఆలయ క్షేత్రపాలకుడైన శ్రీ కాలభైరవ స్వామికి పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం పూలమాలలు, స్వర్ణాభరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. బిల్వపత్రార్చన జరిపి అష్టోత్తరాలను పారాయణం చేశారు. భక్తులు అశ్వర్ధనారాయణ స్వామి, కాలభైరవ స్వామివారిని దర్శించుకుని పరవశులయ్యారు. అనంతరం నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసి దోషపరిహారార్థం పూజలు జరుపుకున్నారు. చిత్తూరు జిల్లా పలమనేరులోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. కార్తీక మాసోత్సవాల్లో భాగంగా శ్రీనివాసునికి నిర్వహించిన విశేష పూజలు భక్తజనులకు ఆధ్యాత్మిక పర్వసాన్ని అందించాయి. ఆలయ ఆవరణలో పుష్పశోభితంగా అందమైన మండపాన్ని ఏర్పాటు చేశారు. ఆభరణ పుష్పశోభితంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని మండపంలో కొలువు తీర్చి విశేష ఆరాధనలు చేశారు. భక్తులు స్వామి అమ్మవార్లను కనులారా దర్శించుకుని తన్మయత్వం చెందారు. గోవిందనామస్మరణతో పులకించారు. వివిధ ప్రాంతాల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని ఇప్పుడు కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై శుక్రవారం సాయంత్రం భరతనాట్యం ప్రదర్శన జరిగింది. చెన్నైకి చెందిన లత అరవిందన్ బృందం ప్రదర్శించిన భరతనాట్యం శ్రీవారి భక్తులను ఆకట్టుకుంది. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 61,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ సర్వదర్శనం భక్తులు 18 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.